సంత్ తుకారాం గుడి దేవస్థానము పూణేకి 40 కిలోమీటర్ల దూరంలో దేహు అనే ఒక ప్రాంతంలో ఉంది. అక్కడ చాలా విశిష్టమైన ప్లేస్గా బాగా ప్రసిద్ధి చెందింది మహారాష్ట్రలో. ఎందరో సంతులు మహానుభావులు ఉన్నారు, వాళ్ళల్లో జ్ఞానేశ్వరు, తుకారాం గారు ఇలా చాలామంది ఉన్నారు. ఈయన ముఖ్యమైన ఆయన, ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు ఆ గుడి సందర్శించే అవకాశం నాకు కలగడం సంత తుకారాం గారి స్థలం. ఆయన ఉన్న గుడి అది, ఆయన పండరీపుర భక్తుడు, పండరీనాథ్ భక్తుడు. ఈ గుడి వచ్చి ఆ పండరీనాథ్ విగ్రహాలు పెట్టి నిత్యం పూజలు చేసుకొని, తుకారాం గారు నిత్యం పూజలు చేసే ఈ గుడి ప్రాంగంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఈ గుడి 1806 ఆయన తుకారాం గారు జన్మించిన తేదీ. అప్పటి నుంచి ఆయన ఈ గుళ్ళో పూజలు చేయడము, నిత్యం పండరీనాథుడిని కొలిచేవాడు. ఆయనకున్న శక్తి ఏంటంటే చక్కగా పాటలు, భక్తి మయంతో పాటలు పాడటం, తంబూరా పెట్టుకుని ఆయన యొక్క భక్తి పాటలు కానీ ఈ జనాలకు సందేశాలు ఇవ్వడం కానీ నిత్యం ఇక్కడ జరిపించేవాడు ఆయన. మొదట ఒక హనుమంతుడి గుడి ఉంది, గుళ్ళోపలికి ఎంటర్ అవుతూనే దీపాలు పెట్టేవి. ఇక్కడ మహారాష్ట్రలో ఈ దీపాలు వెలిగించే ఒక పెద్ద ఇది ఉంటుంది. నిత్యం దీపాలు పండగలప్పుడు వెలిగిస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. అలాగే మందిరంని గురు పౌర్ణమి సందర్భంగా చాలా బాగా అలంకారం చేస్తున్నారు. ఆయన విఠలుడి భక్తుడు. గుడి లోపలికి వెళ్ళే మార్గం పల్లకి ఉంది. అక్కడ గుడికి ముందర భాగంలో ఒక పెద్ద ఇది హాల్ ఉంది, భజన మందిరం. ఇది ఆయన పల్లకి. ఇక్కడ చాలా విశేషంగా పల్లకిల్లో ఊరేగించటం నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇది వెండిలో తాపడం చేయించిన పల్లకి. గుడిలోపలికి ఎంట్రన్స్కి వెళ్తున్న మార్గం సంత తుకారాం గారు 1804లో జన్మించారు. 20 గురు పౌర్ణమి సందర్భంగా ఆ గుడిలోకి వెళ్ళే అవకాశం దొరికింది. నా వీడియో ద్వారా మీరు చూసి తరించండి. ఎంటర్ అవుతున్నాం గుడిలోపలికి. చాలా ప్రాచీనమైన గుడి, కొద్దిగా రీమోడల్ చేసి చాలా బాగా తయారు చేశారు. లోపల మందిరం లోపల ఉన్న మార్గంలో ఇంటీరియర్స్ చాలా బాగుంది. పూలతోటి బాగా అలంకరించారు, వినాయకుడితోటి మొదలవుతుంది. పండరి విఠల్బాయ్ వాళ్ళిద్దరి యొక్క దేవస్థానము. ఈయన గారు నిత్యం పూజలు చేసే గుడి. ఇక్కడ వచ్చి బయట వస్తూనే ఏనుగుల ద్వారా ఒక పెద్ద ఇది జెండాని ఇది చేస్తున్నారు గుడి లోపల. ఇది ఒక లోపలే ఇటు సైడు, ఎడమ సైడు ఒక శ్రీరాముని ఆలయం. సీతారామ లక్ష్మణులతోటి పాలరాతితో చేయించిన విగ్రహాలతోటి మెయిన్ గుడికి పక్కన పండరీనాథుడి గుడి పక్క గుడి ఇది. ఒకే దేవస్థానంలో పక్క పక్క మందిరాలు, అందులో లక్ష్మణుడు, రాముడు, సీత. ఆ కాలం కట్టడాల వల్ల మహారాష్ట్రలో చాలా ప్రాచీనమైన కట్టడం వల్ల దాన్ని కొద్దిగా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడే అందులోపల ఉన్న ఒక శివలింగం, ఇది ఉండిలాగా ఆ కాలం. ఇది భక్త తుకారాం గుడి వెనకాల ఉన్న నది, ఇంద్రాయణి రివర్ అంటారు. ఇది చాలా ఉపనదుల్లో ఇంద్రాయణి రివర్ అనేది ఒకటి. ఇది గుడికి లోపలనే సంత తుకారాం గారి ముఖ్య దేవస్థానం. ఆయన గారి విగ్రహంతో ప్రతిష్ఠించి చేశారు. ఆయన యొక్క ఆ జన్మస్థల చిహ్నంగా పండరీనాథుడి గుడి పక్కనే సంత తుకారాం గారి ఆయన రచించిన చాలా మటుకు గ్రంథాలు అవన్నీ ప్రతిష్ఠించారు. తులసీవనం, ఆ గుడికి ఎదురుకుండా ఉన్న తులసీవనం,
భక్తులు ముఖ్యంగా మహారాష్ట్రియన్స్కి చాలా విశేషమైన గురు పౌర్ణమి రోజు. ఆయన్ని సందర్శించుకోవడం ఉచితంగా సంభవిస్తారు. ఈయన గరుడు పండరీనాథుడికి ఎదురుకుండా గరుడిని ప్రతిష్ఠించారు. పండరీన మందిరానికి ముందు భాగంలో ఒక భజన మందిరం ఉంటుంది. ఆ భజన మందిరంలో ఇంకొద్దిసేపట్లో భజన మొదలవుతుంది. ఇది మేము వెయిట్ చేస్తున్నది ఆ భజన కోసమే. ఈ పెద్ద ఆయన తంబూరా పెట్టుకున్న ఆయన కాలి ఆశీర్వాదం తీసుకొని ఆ తంబూరాను తాకి మొక్కినప్పుడు భజన మొదలయ్యింది. చాలా ఊపుతో చాలా ఉత్సాహంగా భజనలు చేసేవాళ్ళు. సంత తుకారం చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. గురు పౌర్ణమి రోజు ఒక గురువు గారిని సందర్శించుకోవడం మహాభాగ్యం. పూణేకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ జగద్గురు శ్రీ మన సంత తుకారాం గారి దర్శనం చేసుకోవడం తప్పగా అవసరం. అలా ప్రశాంతంగా వెనక సైడు గుడికి వెనక సైడు ఉన్న ఇంద్రాయణి రివర్ దగ్గరికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అందులో నీళ్ళు స్వచ్ఛంగా, వర్షాలు ఇప్పుడు పడుతుండడం ద్వారా చాలా స్వచ్ఛమైన నీళ్ళు, ప్రశాంత వాతావరణం, పెద్దగా జన సందోహం లేని దానివల్ల చాలా చక్కగా అనిపించింది ఇంద్రాయణి రివర్. ఇవన్నీ ఉపనదులు మహారాష్ట్రలో. మా ఇంటి దగ్గర మూలా రివర్, మూతా రివర్ అంటారు. అలాగా ఇది దేహు రోడ్, 40 కిలోమీటర్ల దూరం పూణేలో నుంచి. ఇది ఆయన దేవస్థానం, శ్రీ సంత్ తుకారాం మహారాజ్ సంస్థానం, దేహు. ఏరియా పేరు దేహు. పూణేకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా మార్చి నెల ఆయన తుకారాం గారు పుట్టిన సంవత్సరం అలాంటిది. ఇక్కడే ఆయన విమానయాత్రలో ఆయన చివరి గమ్యం వెళ్ళిన స్థానము. ఇక్కడ తను గుడి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ నిల్చున్నప్పుడు బొందితో కైలాసం అంటారు కదా, అలాంటి జరిగిన స్థలము. పండరీనాథుడు అతన్ని ఇక్కడ విమానంలో తీసుకుని వెళ్ళినట్లు ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. చాలా బాగుంటుంది.